నమస్కారం, గోడమీద వార్తలకు స్వాగతం. భాజపా ఎంఐఎం బ్రిటిష్ వారంతా కాంగ్రెస్ వ్యతిరేకులు దిగ్విజయ్. గొప్పవరన్న బాబా, లిస్ట్ లో మరి మీకు ఓటేయకుండా మూల కూకున్న జనం మాట ఏంటి? కేటీఆర్ కి ఐటీ శాఖలతో పాటు మున్సిపల్ శాఖని కూడా అదనంగా ఇచ్చిన కేసీఆర్. అల్లుడికి వీలైతే కూతురికి ఇలాగే రెండేసి మూడేసి శాఖలు ఇచ్చేయారనుకోండి, మిగిలిన ఎమ్మెల్యేలు మీ ఫామ్ హౌస్ లో ఆల్రెడీ పాతిన మొక్కలకి నీళ్లు వస్తా, కొత్త మొక్కల కోసం గోతులు తవ్వుతా, కాలక్షేపం చేస్తారు. నేషనల్ హెరాల్డ్ పత్రికని పునః ప్రారంభించే ఆలోచనలో కాంగ్రెస్. హాయ్ బాబా, ఇంకా మొదలైతే చాలు, రాహుల్ లేచారు, రాహుల్ దగ్గర, రాహుల్ తుమ్మారు, రాహుల్ ఇంకా ఏదో చేశారు, ఇలాంటి వార్తలకి ఇంకా లోటు ఉండదండి. 26/11 ముంబై దాడుల్లో పాక్ ప్రమేయం ఉందని వాంగ్మూలం ఇచ్చిన హెడ్లీ. ఇత్తే ఏమవుతుందన్నా, ఈ దేశంలో అసహనవాదులు ఉన్నంత కాలం ఇలాంటి మరో 100 జరిగినా పాక్ ని ఏం పేకలేరు. కాపులను బీసీలోకి చేరిస్తే ఉన్న బీసీలకి ఎలా అన్యాయం జరగదో చెప్పాలి, లేదంటే హింసకు కూడా వెనకాడం బీసీ నేతలు. వేటగాడు ఎర్రుడైతే జంకేదో చేసు పెట్టిందని సామెత. బెంగళూరు జనావాసాల మధ్యనున్న స్కూల్లోకి చొరబడిన చిరుత. అడవుల్ని కబ్జా చేసుకుని దొబ్బి మనం వాటి ఇళ్లలోకి చొరబడితే అవి ఊరుకుంటాయండి, ఇలాగే మన పిల్లలు చదువుకునే స్కూల్లోకి మనం ఉండే కొంపల్లోకి దొరతాయి. మిగతా పార్టీలతో పోలిస్తే మనమే నయం, కనీసం 2 స్థానంలోనైనా ఉన్నాం. లోకేష్. కింద పడ్డాను అదే పైసే అంటావంటే బాబా. ఈవీఎంల టాంపరింగ్ అంతా అర్థం లేని మాటలు. కేసీఆర్ కి అసలైన వారసుడు కేటీఆరే. కవితక్క చూస్తేమో ఇలాగంటాం, మరి గ్రేటర్ ఎన్నికల్లో నా ఓటు నేను వేసుకున్నా, నా ఖాతాలో జమ అవ్వలేదేంట్రా బాబు అంటూ అవతల బీజేపీ యొక్క గోలెట్టేస్తుంది. ఇంతటితో గోడ మీద వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. మాకు కూడా చాలా పనులున్నాయండి, మరిన్ని వార్తలతో మళ్ళీ కలుపుతాను.